ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వేదాలలోని జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మీ జాతకాలలో భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, మంచి యోగాలు ఎప్పుడుంటాయి, మీకు సమస్యలుంటే ఆ సమస్యలకు పరిహారాలను పరిష్కారాలను తెలియచేయడానికి జ్యోతిష సామ్రాట్ వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన శ్రీ రాజశేఖర్ గురువు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారి ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలు తెలియజేసి ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా తెలియజేస్తున్నాం. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ప్రతిరోజు మాకు ఏదో ఒక కొత్త విషయాలని జ్యోతిష శాస్త్రం నుంచి తెలియజేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు సెలబ్రిటీ హారోస్కోప్లో భాగంగా ఈరోజు ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఓకేనండి. ఇవాళ మనము న్యాచురల్ స్టార్ నాని గారి జాతకం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన జాతకం ఎలా ఉంది, ఏమిటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఎక్కడెక్కడ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, జ్యోతిషపరంగా ఆయనకి కరెక్ట్గా సింక్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు నిరూపణ చేద్దాం. సో జయ శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. ఇక్కడ ఈ యొక్క నానిగారి జాతక చక్రం ప్రకారం ఆయనది జన్మ నక్షత్రం వచ్చేప్పటికీ జ్యేష్ఠ నక్షత్రం అండి, ఒకటవ పాదము వృశ్చిక రాశి జాతకము. జన్మ లగ్నం వచ్చేప్పటికీ వృషభ లగ్న జాతకము. లగ్నంలో రాహువు, అదేవిధంగా షష్ఠ స్థానంలో శనేశ్వరుడు, కుజుడు, సప్తమ స్థానంలో చంద్రకేతువుల యొక్క కలయిక, అష్టమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి బుధుడు ఉన్నటువంటి జాతక చక్రము. ఈయన జాతక చక్రం కనుక మనం పరిశీలన చేసినప్పుడు రాహువు ఉచ్చస్థానంలో ఉండటం, కేతు ఉచ్చస్థానంలో ఉండటము, చంద్రుడు నీచలో ఉండి నీచభంగ రాజయోగం జరగటము, గురుడు స్వక్షేత్రంలో ఉండటము, అదేవిధంగా శుక్రుడు భాగ్య కోణంలో హయ్యెస్ట్ కోణాలలో హయ్యెస్ట్ స్థానం అయినటువంటి లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే వంశానికే పేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి వాడుగా అవటానికి ఎక్కువ అవకాశాలనే ఉంటాయి. అందులో శుభగ్రహం కోణాలలో ఉండటం మిక్కిలి శుభం, జనాకర్షణ కానీ లేకపోతే ధనాకర్షణకి కూడా అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ఫలితాలని కలగజేయడానికి అవకాశాలనే ఉంటాయి. దాంతోపాటుగా ఆయన జాతకంలో శని కుజులు యొక్క కలయిక అనేది షష్ఠ స్థానంలో భాగ్య దశమాధిపతి వృషభ లగ్నానికి 100% యోగాన్ని ఇచ్చేటటువంటి శనేశ్వరుడు వచ్చే స్థానంలో ఉంటూ కుజుడు కూడా ఒక 4 డిగ్రీస్లో ముందు స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఏం జరిగిందంటే అక్కడ గ్రహయుద్ధంలో శనేశ్వరుడు పరాజయం అవటం జరిగింది. అయినా ఆయన ఉన్నటువంటి స్థితి పరమ ఉచ్చ స్థానంలో ఉండటం అనేది మనం గమనించాల్సినటువంటి అంశము. అదేవిధంగా దశమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి చతుర్థాధిపతి కలిసి రవిబుధులు దశమ స్థానంలో ఉండడం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా నానిగారి ఎర్లీ లైఫ్ కనుక మనం చూసుకున్నట్లయితే బుధదశతో ప్రారంభమైంది, ఆ తర్వాత కేతుదశ జరిగింది. 17 సంవత్సరాలు బుధదశ, తర్వాత కేతుదశ జరగటం అనేది జరిగింది 7 సంవత్సరాలు. సో ఈ యొక్క మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఎర్లీ లైఫ్ అనేది నార్మల్గా ఉంటూ వస్తుంది. పెద్ద గొప్ప సంఘటనలు కానీ నార్మల్ లైఫ్ అలా వెళ్ళిపోతూ వస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకి సరైన దశ మనకి రావటంతోనే లైఫ్ అనేది ప్రారంభమవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గనక పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా ఆయనకి శుక్ర మహర్దశ ప్రారంభం అవ్వడంతోనే లైఫ్లో చాలా చాలా చేంజెస్ అనేవి రావటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో అది కనుక మనం చూసుకుంటే 2006 అనేటటువంటి సమయం నుంచి ఆ యొక్క శుక్రదశ అనేది స్టార్ట్ అవ్వటం జరిగింది. శుక్రదశ ప్రారంభం అవ్వటానికి ఒక సంవత్సరం ముందుగానే ఆయన డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి మణిరత్నం గారిని కలవటము, మణిరత్నం గారితో ఎక్కువ మెయిల్స్లో విసుగు చెందక, అసలు జనరల్గా మణిరత్నం గారు లాంటి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం, కానీ ఈయన దాన్ని సాధించడం ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం. శుక్రదశ ప్రారంభం అవ్వటంతోనే ఆ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా శుక్ర మహర్దశ స్టార్ట్ అవ్వడంతోనే ఆయనకి ముఖ్యంగా మనం పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క 2008 సంవత్సరంలో మొట్టమొదటి సినిమా ఏదైతే ఉందో ఆ యొక్క సినిమా మనం గనక పరిశీలన చేసుకున్నప్పుడు అష్టాచెమ్మ అనేటటువంటి సినిమా శుక్రునిలో గురువు యొక్క అంతర్దశ ఎందు 2008 సంవత్సరంలో ఆయన తెర మీద కనపడటం అనేది జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అది కూడా 5 సెప్టెంబర్ 2008 అది జరిగింది. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు గురువుకి శత్రుత్వం ఉంటుంది జ్యోతిష శాస్త్రం ప్రకారము. శుక్రుడు ఏమో రాక్షసుల గురువు ఏమో
దేవతల గురువు వీళ్ళిద్దరికి పడదు అని చెప్పి బేసిక్ నాలెడ్జ్ ప్రకారం చెప్తూ ఉంటారండి. కానీ ఇక్కడ ఈయన జాతకం చూసినప్పుడు, ఆయన యొక్క జాతక చక్ర పరంగా మనం పరిశీలన చేసినప్పుడు, ఈ యొక్క గురువు స్వక్షేత్ర స్థానంలో ఉండటం, వృషభ లగ్నానికి అష్టమ స్థానంలో ఉండటం, అష్టమంలో గురువే ఉండకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ధనకారకుడు అనేటటువంటి గురువు మరి అష్టమంలో ఉంటే ఎలా పనిచేస్తుంది అని కూడా అంటుంటారు. మరి ఈ యొక్క నానిగారి జాతకం పరిశీలన చేస్తే అక్కడే ఫౌండేషన్ అనేది పడటం అనేది జరిగింది. అదే టైంలో ఆయన లవ్ అఫేర్ కూడా స్టార్ట్ అవ్వడం, కరెక్ట్గా శుక్రదశ స్టార్ట్ అయినప్పుడే లవ్ అఫేర్ స్టార్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది. సో దాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే 27 అక్టోబర్ 2012 శుక్రునిలో కుజుని యొక్క అంతర్దశలో ఆయనకి వివాహం అనేది కూడా జరగటం అనేది జరిగింది. కుజుడు ఇక్కడ సప్తమాధిపతి, వివాహాన్ని పోర్ట్ఫోలియో ఇచ్చేటటువంటి కుజుడు ఈ యొక్క శనేశ్వరుడితో కలవడం ప్రేమ వివాహానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి. దాంతోపాటుగా లగ్నాధిపతి అయినటువంటి శుక్రుని మీద కూడా కుజుని యొక్క చతుర్థ దృష్టి ఉండటం కూడా దాన్ని బలమైన ప్రేమ వివాహంగా మనం చెప్పడానికి 100% అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే రైడ్ అనేటటువంటి సెకండ్ సినిమా బెల్లంకొండ సురేష్ గారితో చేయడం జరిగింది 2009లో. దాంతోపాటుగా స్నేహితుడు అనేటటువంటి మూవీ కూడా జరిగింది. అదేవిధంగా 2010లో భీమిలి కబడ్డీ జట్టు అనేటటువంటి ఈ సినిమా కూడా తీయటం అనేది జరిగింది. శుక్రుల్లో రవి యొక్క అంతర్దశ అందు ఆయనకి నటుడి పరంగా ఒకవేళ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా 100% మంచి అప్లాజ్ రావటం, మంచి రిమార్క్స్ రావడం, క్రిటిక్స్ నుంచి కూడా విమర్శలు అనేవి లేకుండా చాలా నాని చాలా బాగా చేశాడు అని చెప్పి చెప్పుకుంటూ రావటం అనేది జరిగింది. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే 2011 సంవత్సరంలో అలా మొదలైంది అనేటటువంటి మూవీ ఆయనకి టర్నింగ్ పాయింట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ 2011లో మనం కనుక చూసుకున్నప్పుడు శుక్రునిలో చంద్రుని యొక్క అంతర్దశ, శుక్రునిలో చంద్రుని యొక్క అంతర్దశ యాక్చువల్గా ఇక్కడ కూడా చూసుకుంటే శుక్రచంద్రులు శత్రువులు అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం డీప్ ఎనాలిసిస్ చేసినప్పుడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో బుధుని యొక్క నక్షత్రంలో ఉండటం జరిగింది. సో బుధుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని చంద్రుని ద్వారా ఇప్పించడం జరిగింది. సో అక్కడ అలా మొదలైంది అనేటటువంటి మూవీ మంచి ట్రెండ్ సెట్టర్గా ఒక మంచి ఇమేజ్ని నానికి తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఈగ అనేటటువంటి మూవీ, శుక్రునిలో చంద్రునిలో శుక్రుని యొక్క అంతర్దశ, ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే శుక్రుడు ఈయనకి లగ్నాధిపతి అవ్వటం జరిగింది. దాంతోపాటుగా కళలకి వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి గ్రహంగా ఈ యొక్క గ్రహాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈగ అనేటటువంటి మూవీ కూడా మళ్ళీ ఆయనకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేయడం జరిగింది. 2014లో పైసా అనేటటువంటి సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించిన నాని పర్ఫార్మెన్స్కి, ఎప్పుడూ కూడా నాని పర్ఫార్మెన్స్కి మాత్రం అద్భుతమైనటువంటి రిమార్క్స్ రావటం కానీ చాలా మంచి ఇమేజ్ రావటం కానీ జరుగుతూ వస్తుంది. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో అండి. అలాది సౌమ్య, 8:30 AM ఎక్కడ పుట్టారు? అంటే ఏ ఊరిలో పుట్టారు? హైదరాబాద్. ఓకే అండి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి. ఈ సౌమ్య గారి జాతకం కనుక మనం పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా ఆవిడ యొక్క జన్మ నక్షత్రం వచ్చేప్పటికీ కృత్తికా నక్షత్రం అండి. కృత్తికా నక్షత్రము వృషభ రాశి. అదేవిధంగా జన్మ లగ్నం వచ్చేప్పటికీ గురువు సంబంధించినటువంటి ధనుర్లగ్నంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ రాహువులో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. జాతక చక్రంలో గనక మనం పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి పీరియడ్ అనేది ప్రస్తుతం నడుస్తుందండి. మీరు ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అనేది ఒక 3 వారాలు చేయించండి. దాంతోపాటుగా రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించండి. అదేవిధంగా ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. కొన్ని సులభమైన చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, దానివల్ల వివాహం శీఘ్రంగా అవడానికి అవకాశం అనేది ఉంటుంది. శుభం అండి, ఆల్ ది బెస్ట్. గురుగారు తెలియచేశారు కదండి, సౌమ్య గారి జాత చక్రాన్ని పరిశీలన చేసి చిన్న చిన్న పరిహారాలను లైవ్లో మాత్రం తెలియచేయగలిగారు. నేరుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి సంపూర్ణ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోండి. గురుగారు మరొక కాలర్ లైన్. ఓకేనండి. హలో,
నమస్తే అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. అతని పేరు ప్రదీప్ అండి. ప్రదీప్ 1993లో పుట్టాడు. 93లో పుట్టారు. ఏ నెలలో ఏ డేట్లో? ఉదయం 7:45 ఏ నెలలో పుట్టారు, ఏ డేట్లో పుట్టారో చెప్పలేదండి. సంవత్సరం ఒకటే చెప్పారు. ఉండండి ఒకసారి. హలో చెప్ ఏంటండి. 1993 ఉదయం 7:15 అండి విజయనగరంలో పుట్టారండి. అవునండి, ఏ నెలలో పుట్టారు, ఏ డేట్లో పుట్టారో చెప్పలేదు. 10వ నెల అండి. 10వ నెల, ఏ డేటు? 10వ నెల అండి. డేట్ అమ్మా, డేట్ పుట్టిన తేదీ చెప్పండి. ఆగస్ట్ అనేది 8వ నెల అవుతుందండి, 10వ నెల అవదు. 10వ తారీఖు అండి. ఫిబ్రవరి 10 అండి. ఫిబ్రవరి 10. కరెక్టేనండి? కరెక్టేనండి. ఎందుకంటే 15 నిమిషాలు మీరు కాల్ చేసేటప్పుడే అన్ని దగ్గర పెట్టుకుని కాల్ చేస్తే లైవ్ లో టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. 7:05 విజయనగరంలో పుట్టారా? 15 నిమిషాలు అండి. 7:15 93వ సంవత్సరంలో. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బాబుకి ఉద్యోగం ఏంటని. ఓకే అండి, ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు, మాట్లాడండి. ఓకేనండి. మీ బాబు నక్షత్రం హస్త నక్షత్రం అండి, కన్యారాశి. అదేవిధంగా జన్మలగ్నం వచ్చేప్పటికీ కుంభలగ్నంగా చెప్పుకోవచ్చు. జాతక చక్రంలో ప్రస్తుతం రాహువులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. జాతక చక్రంలో లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉండటము, అదేవిధంగా అష్టమాధిపతితో కలిసి ఉండటము, రాహుకేతువులు నీచస్థానంలో కూడా ఉండటం కూడా జరిగింది. దాంతోపాటుగా అష్టమ స్థానంలో చంద్ర గురువులు కలయిక కూడా ఉందండి. సో ఈ జాతకానికి ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని, అదేవిధంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేసినట్లయితే చాలా మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వీలైతే ఒకసారి తప్పనిసరిగా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. ఎందుకంటే కొంచెం గ్రహాల యొక్క గతులు అనేవి అంత సవ్యంగా లేవు. సో దానికి సంబంధించి కొన్ని పరిహారాలు తెలియజేస్తాను. మంచి చేంజెస్ అనేవి ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. ప్రదీప్ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసి గురువు గారు తెలియచేశారు కదండి, చక్కటి పరిహారాలను కూడా తెలియచేశారు కదా, మరి ఆ విధంగా చేసుకోండి. లేదా సంపూర్ణ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని, ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారితో మాట్లాడి చక్కగా మీ భవిష్యత్తును తెలుసుకోవచ్చు అండి. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. మీ పేరు? చంద్రకాంత్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జనవరి 4. 4th జనవరి 1990 అండి. 1990. ఓకే అండి, టైం చెప్పండి, ఎక్కడ పుట్టారు? టైం వచ్చేసి రాత్రి 8:05. 8:05. ఓకే, ఎక్కడ పుట్టారండి? కాకినాడలో పుట్టారండి. కాకినాడ 4వ తేదీన జనవరి నెలలో 1990వ సంవత్సరంలో 8:05 కాకినాడలో జన్మించారు. హలో, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురువుగారు చెప్పేది వినండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ వాల్యూమ్ తగ్గించి గురువుగారు చెప్పేది వినండి. చంద్రకాంత్ గారు, మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటండి? హలో, హలో చెప్పండి. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అండి, బీటెక్ సివిల్. ఓకే, బీటెక్ సివిల్. ఇప్పుడు జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు మీరు, అవునా? ఓకే, మీరు జాబ్ సెర్చింగ్ లో ఉన్నారా? అవునండి, జాబ్ సెర్చింగ్. ఏదైనా జాబ్ చేశారా ఇప్పటి వరకు? చేయలేదా అండి? ఓకేనండి. మీ జన్మ నక్షత్రం వచ్చేప్పటికీ రేవతి నక్షత్రము 2వ పాదం మీనరాశి, కర్కాటక లగ్న జాతకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రునిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రంలో ముఖ్యంగా మనం గనక పరిశీలన చేసినప్పుడు దశమాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్వక్షేత్ర స్థితి బాగుంది. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి శుక్రునిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ రాహు మీకు సప్తమంలో ఉంటూ రాహు శుక్ర బుధులు కలిసి ఉండటం అనేది జరిగింది. దాంతోపాటుగా ద్వితీయాధిపతి షష్ఠ స్థానంలో సప్తమాధిపతితో కలిసి ఉండటము జరిగింది. మీరు ఇమ్మీడియట్గా ఒక పగడము, ఒక చంద్రకాంతమణి విడివిడిగా ధారణ చేయండి. దాంతోపాటుగా
మీకు నవంబర్ నుంచి గ్రహస్థితి కొంచెం అనుకూలంగా వస్తుందండి. ఈలోపు మీకు ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా పర్సనల్ నెంబర్ కాల్ చేసి కంప్లీట్ జాతకం అనాలిసిస్ చెప్పించుకోండి. చిన్న పరిహారాలు చెప్తాను, మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు మరి మరొక కాల్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, ఎవరు? నా పేరు ఉష అండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, ఉషా గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17th May 1996. అవునండి. ఓకే అండి. టైం అండి? ఈవినింగ్ 4:10. 4 PM. ఓకే. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ అండి. ఓకే అండి. ఉషా గారు 17వ తేదీన మే నెలలో 1996 4 గంటలకి హైదరాబాద్లో జన్మించారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మ. ఉషా గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు సీఏ ఇంటర్ అయిపోయిందండి, సీఏ ఫైనల్ చేస్తున్నాను. ఓకే. అదే ఇంకా స్టడీ ఎలా ఉంటుందని ఊరికే బ్రేకప్ వచ్చినాయి బాగా మధ్యలో. ఓకే ఓకే చెప్తున్నాను. ఓకేనమ్మా చెప్తానమ్మా. మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం అమ్మా, రెండవ పాదము వృషభ రాశి. అదేవిధంగా మీ జన్మలగ్నం వచ్చేప్పటికి కన్యాలగ్నము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కుజదశ జరుగుతూ ఉంది. కుజునిలో రవి యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు అష్టమాధిపతి అయినటువంటి దశ జరుగుతూ ఉంది. అది కూడా అష్టమాధిపతి అష్టమంలో ఉండి స్వక్షేత్రంలో బుధునితో కూడా కలిసి ఉండటం జరిగింది. అదేవిధంగా భావచక్రంలో కూడా 4 గ్రహాలు అష్టమ స్థానానికి రావడం జరిగింది. ప్రొఫెషనల్ పరంగా కొంచెం బ్రేక్స్ అవి వచ్చినా కూడా వినాయకుడిని ఎక్కువ ఆరాధన చేయండి. వీలైతే ఒక కనకపుష్యరాగం ధారణ చేయండి. కొన్ని పరిహారాలు తెలియజేస్తానమ్మా, ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి. మంచి రిజల్ట్స్ రావడానికి 100% అవకాశం అనేది ఉంటుందమ్మా. శుభం. గురుగారు మరి ఇంతకుముందు చాలా చక్కగా వివరించారని, మరి స్తంభన అంటే ఏంటి, దాని గురించి వివరిస్తారు? ఓకేనండి, మనం నాన్నగారి జాతకం కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఆ తర్వాత 2015లో గనక ఆయన జాతకం మనం పరిశీలన చేసినప్పుడు శుక్రునిలో రాహువులో బుధుని యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అనేటటువంటి మూవీ రిలీజ్ అవ్వటము, ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత జెండాపై కపిరాజ్ అనే సినిమా రావటం, అది కొంచెం నెగిటివ్ ఫలితాలను కలగజేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా శుక్రునిలో రాహులో కేతు యొక్క అంతర్దశ 2015లో మొన్న 4th September 2015 భలే భలే మొగాడుబాయ్ అనేటటువంటి సినిమా రిలీజ్ అవటం, ఆ సినిమా కేతువు యొక్క అంతర్దశ అని చెప్పుకుంటున్నాం కానీ కేతువు తర్వాత 10 రోజుల తర్వాత ఆయనకి శుక్రుని యొక్క అంతర్దశ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వీక్ మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే నార్మల్ టాక్తో స్టార్ట్ అయినటువంటి మూవీ చాలా హయ్యెస్ట్ గ్రాసర్గా లిటిల్ బడ్జెట్లో చాలా హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చినటువంటి మూవీగా ఆ సినిమా నానిని ఒక స్టేజ్లో నిలబెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో ఈ యొక్క 2016 ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనేటటువంటి మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా మనం చూసుకుంటే శుక్రునిలో రాహువులో శుక్రుని యొక్క అంతర్దశ కరెక్ట్గా శుక్రుడు ఎంత మంచి ఫలితాలు కలగజేస్తున్నాడని మనం చూసుకుంటే 2006లో ఆయనకి స్టార్ట్ అయింది. యాక్చువల్గా 20 ఇయర్స్ ఉంటుంది ఈ దశ. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ శుక్రదశ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఆఫ్ శుక్రదశ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్గా 2016 సెప్టెంబర్కి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 10 ఇయర్స్ అయిపోతుంది. గురువు యొక్క అంతర్దశ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ నుంచి గురువు యొక్క అంతర్దశ, తర్వాత శనేశ్వరుని యొక్క అంతర్దశ, బుధుడు, ఆ తర్వాత కేతువుతో ఈ యొక్క 10 ఇయర్స్ దశ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు 100% జాతక చక్ర పరంగా శుక్రుడు ఉన్నటువంటి మంచి స్థానంలో ఉండటం కాకుండా రవిబుధులు దశమంలో స్వక్షేత్రంలో ఉంటూ చతుర్థ స్థానమైనటువంటి మాతృస్థానాన్ని, సౌఖ్యము, విద్యాస్థానాన్ని, ఆ స్థానాన్ని రవి వీక్షించడం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా అష్టమంలో గురు స్వక్షేత్ర స్థితిని గమనించాలి. శనేశుడు ఉచ్చ స్థితిలో ఉండటం కూడా మనం గమనించాలి. కాకపోతే ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ అనేవి రావటం, ఇవన్నీ కూడా ఎందుకంటే చంద్రుడు కొంచెం నీచలో ఉండి నీచభంగం అయినప్పుడు కూడా సరైన డెసిషన్ మేకింగ్స్ కొన్ని చేసుకోవడంలో కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆయన జాతకం వరకు గనక మనం గనక పరిశీలన చేసినట్లయితే ఎక్కువగా ఈ యొక్క శక్తి పీఠాలు అని చెప్పి చెప్తూ ఉంటాము, వాటికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క దర్శనం అనేది బాగా చేసుకుంటూ ఉంటాం. అక్కడ జరిగేటటువంటి అమ్మవారి కళ్యాణం
ఏదైనా మంచి కళ్యాణం, ఏదైనా పార్వతీ కళ్యాణం లాంటిది శ్రీశైలంలోన చేయించినట్లయితే చాలా ఇంకా మంచి ఫలితాలు అనేవి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా అతి త్వరలోనే ఆయన తండ్రి అయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువ జాతక చక్రం పరంగా మనకి కనబడతా ఉంది. దాంతోపాటుగా ఒక వజ్రం వీలైనట్లయితే ఒక 15 సెంట్స్ అండ్ అబోవ్ వజ్రం గనక ఆయన ధారణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ శారీరకంగా కొంచెం దెబ్బలు తగిలేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పరిహారాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అయిన తర్వాత మనకు ఉత్తరాఖండ్లో అక్కడ చాలా ప్రకృతి బీభత్సం జరగటం జరిగింది. సో ఈయన ఎంత అదృష్టవంతుడు అనేటటువంటి దాంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే, సో ఆ గ్రహస్థితి అంత బలంగా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చే చోట ఆ వ్యక్తిని అసలు ఉండనివ్వదు. సో ఈ యొక్క జాతక చక్రాన్ని బట్టి మాత్రమే 100% ఫలితాలు అనేవి ఉంటాయి. ప్రతి వ్యక్తి జాతక చక్రంలో ఉండేటటువంటి ఒక్క గ్రహం బాగున్నా కూడా ఆ గ్రహం ఇవ్వటువంటి శక్తివంతమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా 100% ఆ వ్యక్తికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహం ఉన్నటువంటి మంచిని ఆ గ్రహం తప్పకుండా చేయాలి. ఏదైతే చెడు గ్రహాలు చెడు ఎట్లా అయితే చేస్తాయో మంచి ఉన్నటువంటి గ్రహం కూడా దానికి సంబంధించిన ఫలితాన్ని 100% ఇవ్వాల్సినటువంటి అవసరం అవకాశం అనేది 100% ఉంటుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఈ యొక్క నాని గారు కూడా ఒక అగ్ర కథానాయకుల సరసన చేరేటటువంటి అవకాశము, లక్ష్మీ యోగాలు ఇవన్నీ కూడా మంచి యోగాలు ఉండటం కూడా జరిగింది. సో దాని పరంగా కూడా ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క దీని ద్వారా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు, మరి ఇప్పుడు స్తంభన అనగా ఏంటి, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఆ జాతకులకు? ఓకే, యాక్చువల్గా మనకి గనక గ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో తాము ఉండాల్సినటువంటి సమయానికన్నా కూడా ఎక్కువ కాలం ఉండిపోయినట్లయితే దాన్ని స్తంభించటం అనేటటువంటి పదంగా మనము స్తంభింప చేయడం అంటే ఆగిపోవటం అని కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. సో ఇక్కడ కుజుడికి సంబంధించి ఎక్కువగా ఇటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఇప్పుడు ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో స్వక్షేత్ర స్థితిలో శని కుజులు కలిసి ఉండటం అనేది జరిగింది. ఈ శని కుజుల కలయిక అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ కుజుడు స్తంభించి కూడా ఉన్నాడు, ఒక 4 మంత్స్ వరకు కూడా ఉండటానికి ఎక్కువ శాతం అవకాశం అనేది ఉంది. సో ఈ యొక్క వృశ్చిక లగ్న జాతకులు కానీ, మేషలగ్న జాతకులు కానీ, అదేవిధంగా కొంచెం మకర కుంభలగ్న జాతకులకు కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వటము, అదేవిధంగా చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు రాకపోవటము, వైరము ఏర్పడటము, అదేవిధంగా శ్రమ అధికము, ఫలితం తక్కువగా ఉండటము, దాంతోపాటుగా ఒక యుద్ధం లాంటి వాతావరణం అంటే ఏంటంటే అప్పటి వరకు చాలా మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా విడిపోయేటటువంటి సిచ్యువేషను, చిన్న చిన్న మాటలని అపార్థం చేసుకునేటటువంటి అవకాశము, వర్డ్స్ ఎక్స్చేంజింగ్లో మనం అన్నటువంటి మాట సరిగ్గా అవతల వ్యక్తి అర్థం చేసుకోకుండా వేరే అర్థంలో తీసుకొని దాన్ని చాలా భూతద్దంలో చూపించి దీని మూలకంగా ఎక్కువ ఫలితాలు అనేవి కలగటము, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కుజ స్తంభన వల్ల ఎక్కువగా కలిగేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి వ్యక్తి జాతకంలో కూడా మనం చూసినప్పుడు 9 గ్రహాలు బాగుండవు, లేకపోతే అన్ని గ్రహాలు బాగుండవు. ఎక్కడ ఏ గ్రహానికైతే సంబంధించి ప్రాబ్లం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పరిహారం, చిన్న చిన్న పరిహారాలు వెంటనే చేసుకోవటం వల్ల ఇప్పుడు ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఉద్యోగం రావడానికి ఆ ఉద్యోగ స్థానం దశమస్థానం, ఆ దశమస్థానంతో పాటు గురువుకు సంబంధించినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ఏం జరిగినాయి ఏంటని పర్ఫెక్ట్గా మనం కనుక చూసుకుని ఆ ఫలితాన్ని కనుక ఆ దాని ప్రకారం కనుక మనం నడిచినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేవి కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చండి. మరి గురుగారు, ఈరోజు సమయం అనేది అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇచ్చే శాస్త్రీయ సలహా తెలియజేస్తారు. ఓకేనండి, యాక్చువల్గా ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావటము, దాంతోపాటుగా ఉద్యోగంలో బ్రేక్స్ రావటము, అదేవిధంగా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి క్రైటీరియా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడే అని కాదు, యాక్చువల్గా జ్యోతిష్యం అనేటటువంటి శాస్త్రము ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్, రేపటి రోజు అనేది బాగుంటుంది, ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, సామాన్యుని అసామాన్యంగా చేసేటటువంటి శాస్త్రంగా ఈ శాస్త్రాన్ని ఎంతోమంది మహర్షులు కష్టపడి మన భవిష్యత్ తరాలని
సుఖంగా ఉంచడానికి కలియుగంలో ఎన్నో బాధలు ఎదురవుతాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి శాస్త్రాన్ని మనకి అందచేయటం అనేది జరిగింది. సో అక్కడ ఎవరికైతే ఎక్కువ పరిహారాలు జీవితాంతం చేయాల్సినటువంటి అవసరం ఉండదండి, ఏంటంటే సింపుల్గా ఒక ఉద్యోగం అనేది బ్రేక్ వచ్చింది, లేకపోతే ఉద్యోగం మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ ఉద్యోగం రావడంలో చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. సో దానికి సంబంధించి పరిహారం ఏవైతే ఉంటుందో దాన్ని మనం తెలియజేస్తాం. అది పర్ఫెక్ట్గా కనుక ఫాలో అయినట్లయితే 100% వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ మనం గనక చూసినప్పుడు సంపూర్ణ జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రతి స్థానం గురించి ఈ యొక్క విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు, సకల విధాలైనటువంటి శుభాలకి లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి పదంలో ఒక్కొక్క మెట్టు మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్ళడానికి, లేకపోతే పైకి వెళ్ళి కింద పడిపోవటం, వ్యాపారంలో అనూహ్యంగా ఒక సంవత్సరం ఏమో అద్భుతంగా 50 లక్షలు టర్న్ ఓవర్ రావటం, సెకండ్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహస్థితిని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి. వారి వారి ఇండివిడ్యువల్ జాతకాలు ఎవరైతే పరిశీలన చేసుకుంటారో, చేసుకొని ఆ తెలియజేసినటువంటి రత్నధారణ వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం గనక చూస్తే తెలుసుకోవచ్చు. చాలామంది రత్నధారణ అంటేనే అది చెప్పేటటువంటి విధానంలో కరెక్ట్ రత్నధారణ చేయకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి, కానీ ఆ రత్నాల వల్ల అయితే 100% ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పేటటువంటిది రూలింగ్ ప్లానెట్కి సంబంధించినటువంటి జాతక చక్రంలో ఏ ప్లానెట్ 100% మంచి బలంగా ఉంది, ఆ బలంగా ఉన్నటువంటి గ్రహం మాత్రమే వ్యక్తిని చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి అవకాశం అనేది కలగజేస్తుంది. అదేవిధంగా నెగిటివ్ ప్లానెట్స్ని తప్పకుండా వాటిని తప్పించి కూడా ఈ యొక్క శుభగ్రహం ఇవ్వాల్సినటువంటి యోగాన్ని 100% ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక చూసుకుంటే మణిద్వీప వర్ణన అనేటటువంటి దాంట్లో లలితా పరమేశ్వరుని గురించి చాలా మంచి విషయాలు అనేవి తెలియజేయటం అనేది కూడా జరిగింది. వీలైతే ప్రతి వాళ్ళు కూడా మణిద్వీప వర్ణన అనేది చదవటం వల్ల కూడా వారి యొక్క కుటుంబంలో ఏమైనా అశాంతి కానీ లేకపోతే దోషాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాటిని కూడా దూరం చేసుకోవడానికి 100% అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పచ్చు అండి. గురుగారు, మరి ఈరోజు చాలా విషయాలు అనేవి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానెట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.